అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్, నమస్తే ఫ్రెండ్స్, భోంచేశారా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వేజా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థం 2 బేజాలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. బేజే కదా, ఇది చాలా నాజుగ్గా ఉంటుంది. 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బేజాన్ని ఆవిరితో ఉడికించుకోవాలి. ఎలాగంటే, పాన్లో నీరు పోసి అందులో చిన్న పాత్రను పెట్టాలి. రైస్ కుక్కర్లో కింద ఉంటుంది కదా ప్లేట్, దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై బేజా వేసి మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వేరే పాత్రలోకి తీసుకుని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి మరియు ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇందులోని కరివేపాకు మరియు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును వేసి కలపాలి. కారం పొడిని వేసుకోండి. మీరు కారం బాగా తింటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న బేజా ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు చాలా నాజుగ్గా ఉంటాయి. కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇందులో కొంచెం నీరు పోయాలి, ఎందుకంటే గ్రేవీ తయారవుతుంది. అన్నంతో తినడానికి బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ధనియాల పొడి మరియు గరం మసాలా పొడి, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో గుమగుమలాడే బేజీ కర్రీ తినడానికి సిద్ధంగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందుతారు. ధన్యవాదములు.